ఆ ఊరిలో కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తి కిరాణా షాపు యజమాని మధ్య అవగాహన రాహిత్యం వల్ల పెద్ద ఘర్షణ వాతావరణం తప్పింది కొత్తగూడెం డిఎస్పీ జి వెంకటేశ్వరబాబు చొరవతో ప్రశాంత వాతావరణం నెలకొంది సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం గానుగపాడు గ్రామంలో ఈ సంఘటన జరిగింది కరోనా వైరస్ సోకిన వ్యక్తి కుటుంబాన్ని గ్రామస్తులు వేలివేశారంటూ జిల్లా వ్యాప్తంగా పుకార్లు వ్యాపించడంతో ఇదే విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వర బాబు చంద్రగొండ మండలం గానుగపాడు గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు అనంతరం అక్కడే ఉన్న షాపు యజమానిని పిలిపించి మాట్లాడారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గానుగపాడు గ్రామంలో రంగిశెట్టి నరేష్ అనే వ్యక్తికి మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది దీంతో అతను అతని ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నాడు వారి కుటుంబ సభ్యులు నిన్న ఓ కిరాణా షాపు వద్దకు వెళ్ళి సరుకులు అడగడంతో షాపు యజమాని మీ ఇంట్లో కరోనా పాజిటివ్ కేసు ఉంది మీరు బయటకు రాకూడదు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పడంతో వారు తప్పుగా అర్థం చేసుకుని సోషల్ మీడియా ద్వారా మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేశారని దీంట్లో షాపు యజమాని చెప్పిన మాటల్లో తప్పులేదని వారు అర్థం చేసుకోవడంలో పొరపాటు పడ్డారని డిఎస్పీ అన్నారు వీరిని గ్రామస్తులు కానీ షాపుల యజమానులు గాని ఎవరు వెలివేయలేదని ఇది కేవలం అపోహ మాత్రమేనని అన్నారు అలాగే కరోనా సోకిన వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా పదిహేడు రోజులు ఇంట్లోనే ఉండాలని సూచించారు డిఎస్పి మాస్క్ శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని ముఖ్యంగా సామాజిక దూరం పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం ఉషా శారద మండల వైద్యాధికారి డాక్టర్ ఎస్ గీత గ్రామ సర్పంచ్ వాసం లలిత శివజ్యోతి ఏఎన్ఎం ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు నరేష్ అనే వ్యక్తి గానుపాడు విలేజ్లో అతను కరోనాతో బాధపడుతూ ఉన్నాడు వాళ్ళ తండ్రి ఈరోజు సరుకుల గురించి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళినప్పుడు ఆ షాప్ కీపర్ ఎవరైతే ఉన్నారో అతను కొంచెం ఆబ్జెక్షన్ చేయడం జరిగింది సో ఆయన ఏదైతే ఆబ్జెక్షన్ మీరు రావద్దు నేనే సరుకులు పంపిస్తాను ఈ చిన్న దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని ఆ కుటుంబాన్ని వెలివేసినట్టుగా వాట్సాప్లో కొంత సర్క్యులేట్ అయింది సో మేము వచ్చి వెరిఫై చేస్తే ఇది వాళ్ళ ఇద్దరి మధ్యన చిన్న మిస్అండర్స్టాండింగ్ షాప్కీపర్ చెప్పింది కూడా కొంచెం రీజనబుల్గానే ఉంది ఎందుకనంటే ఎవరైనా కూడా కరోనాతో బాధపడుతున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సాధ్యమైనంత వరకు ఐసోలేషన్లో ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అది రెండు మూడు రోజుల తర్వాత కూడా అతను పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ అతన్ని వేరే గదిలో ఉంచి వీళ్ళు కూడా ఐసోలేషన్లో ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతే విధంగా మేము సర్పంచ్ గారితో ఆ షాప్ కీపర్తో మరియు విలేజ్ ఏఎన్ఎం గారితో స్థానిక ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు వారందరితో మాట్లాడడం జరిగింది అట్లాంటివి వెలివేయడం కానీ అట్లాంటి వాళ్ళకు ఏదైనా వివక్ష చూడడం కానీ ఏమీ జరగలేదు కేవలం వాళ్ళు బయటకు వచ్చి షాప్కి రావడం వల్ల స్ప్రెడ్ అవుతుందనే ఒక భావనతో చెప్పాడు అది అర్థం చేసుకోదగ్గ భావనని సో దాంట్లో కీపర్ది కానీ తప్పులేదు ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియకుండా వాళ్ళు బయటకు వచ్చారు వాళ్ళు కూడా అవసరం నిమిత్తం వచ్చారు కానీ వాళ్ళకు కూడా మేము మళ్ళీ ఒకసారి వాళ్ళకు తెలియజేయడం జరిగింది ఐసోలేషన్లో ఉన్నప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ ప్రాబ్లం చాలా చిన్నది ఇది ఇక్కడే సమస్య